ప్రవచనకర్తలు అంటే మన తెలుగులో వెంటనే గుర్తొచ్చేవారు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఒకవైపు శాస్త్రాల్ని నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో ప్రవచనాలు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి. ఈయన గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఈ వీడియోలో చూద్దాం. గరికపాటి గారు 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 చేశారు. ఓన్లీ 20 రోజుల్లో 1000 విద్యార్థులకు కాకుండా వేద పండితులకి తెలుగులో సంస్కృతంలో ఆ వేద పండితులు ప్రశ్నలు అడిగితే ఆ 20 రోజులు ప్రతి విద్వాంసునికి ప్రతి వేద పండితుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ 20 రోజులు ప్రశ్నలు అయిపోయాక 21వ రోజు ఏకదాటిగా పండితులు అడిగిన ప్రతి దానికి ఆ 21వ రోజు 1000 పద్యాలను అప్పజెప్పారు. ఇది కూడా విద్యార్థులకు కాదండి, వేద పండితులకి. ఇలా 20 రోజులు 21 రోజుల్లో పండితులు విద్వాంసుల మధ్య జరిగే ఈ చర్చా సంబంధాన్ని ఒక యజ్ఞం పేరుతో పిలుస్తారు. దానినే సహస్రావధానం అంటారు. అలాంటిది గరికపాటి గారు 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 చేసిన సరస్వతి పుత్రుడు. దీనికి గాను భారత ప్రభుత్వం గుర్తించి తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అగ్రహారం తరపున 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.